ఫ్రెండ్స్ చాలామంది ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఒక అడ్రస్ అయితే ఉంటుంది, అయిన తర్వాత మనకి లొకేషన్ చేంజ్ అవుతూ ఉంటారు. ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి అయితే పర్మనెంట్ కానీ టెంపరీ కానీ వెళ్తూ ఉంటారు. అప్పుడు మనకి అడ్రస్ అయితే సేమ్ అయితే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు అడ్రస్ ఇస్తారో అడ్రస్ అయితే ఉంటుంది, కానీ మనం తర్వాత చేంజ్ చేయాలనుకుంటే కొంత ప్రూఫ్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చేంజ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈరోజు అడ్రస్ని ఎలా చేంజ్ చేయాలి, ఏ ప్రూఫ్స్ కావాలనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకోవడం జరుగుతుంది. ఇక మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటే మనకి ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళాలి. మనకి ఆధార్ కార్డ్ అప్డేట్ అని మనం గూగుల్లో టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది చూడండి, అప్డేట్ యువర్ ఆధార్ అని చెప్పి దాని ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొదటిగా అప్డేట్ ఆధార్ చేయాలంటే మనకి సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ సపోర్ట్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఉంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సపోర్ట్ డాక్యుమెంట్స్ అన్నీ మనకి క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు. అంటే మనకి అడ్రస్ చేంజ్ చేయాలంటే ఏ డాక్యుమెంట్ సపోర్ట్ డాక్యుమెంట్ కావాలి, లేకపోతే నేమ్ చేంజ్ చేయడానికి, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి, ఇవన్నిటికి చేంజ్ చేయడానికి సపోర్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మనకి ప్రింట్ చేసి పెట్టారు. ఇది అప్డేటెడ్ అండి, 2022 జనవరి 26న ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే మనకి ప్రిపేర్ చేసి పెట్టారు. మీ ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి సపోర్ట్ డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అదే ఆధార్ సెంటర్కి వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు అయితే అడుగుతారు, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు వాళ్ళు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే మనం ఈజీగా అయితే మన డేటా అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఆధార్ కార్డులో ఉన్న డేటా అంతాను. అయితే మీరు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క నేము, అడ్రస్, కొత్త అడ్రస్ రెండు ఖచ్చితంగా ఉండాలి. అన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే మీకు నేమ్ అయితే చేంజ్ అవుతుంది, అదే అడ్రస్ అయితే చేంజ్ అవుతుంది. ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలంటే మెయిన్గా పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఎస్టీఎస్సీ ఓబీసీ సర్టిఫికెట్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ అంటే పోస్ట్ పెయిడ్ బిల్ కానీ, లేకపోతే గ్యాస్ కనెక్షన్ కానీ, ఇలాంటి ఏదో ఒక సపోర్ట్ డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఉండాలి. అప్పుడే మన ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మీరు మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి మీ ఆధార్ కార్డుకి. అది ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్లో ఉండాలి, మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసి ఉండాలి ఆధార్ కార్డుకి. ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు సపోర్టింగ్ డాక్యుమెంటు, ఈ మొబైల్ నెంబర్ లింక్ రెండు ఉంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు అడ్రస్ని. సో ఇప్పుడు ఎలాగ అడ్రస్ చేంజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఆధార్ యొక్క మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ అని చెప్పి ఉంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా మనకి వెల్కమ్ టు మై ఆధార్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇక్కడ కింద క్యాప్స్ కూడా ఉంది, దాని మీద కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఓటీపీ అయితే రావడం చూడండి మన మొబైల్కి. మన మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మనం లాగిన్ బటన్ క్లిక్ చేసుకుంటే మన ఆధార్ యొక్క దానిలో లాగిన్ అవ్వచ్చు. మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనము అప్డేట్ చేసుకోవచ్చు, తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకా అన్ని రకాల విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అప్డేట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇవన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని చూడండి. ఇక్కడ మనకి జెండరు, డేట్ ఆఫ్ బర్త్, నేము, అడ్రస్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో ప్రొసీడ్ టు ఆధార్ అప్డేట్ అని చూడండి. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు ఎలా చేయాలనేది. ఇవన్నీ మనం చూసుకొని తర్వాత ఇక్కడ 50 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అప్డేట్ చేయడానికి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి చూడండి నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అని చూడండి. మనకి ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం టిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడొచ్చు నేమ్ని అయితే 2 టైమ్స్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 టైం అయితే అప్డేట్ చేయొచ్చు, జెండర్ కూడా 1 టైమ్ని అప్డేట్ చేయొచ్చు, అడ్రస్ మాత్రం ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చు, ఇక్కడ లిమిట్ అయితే ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మాత్రం 1 టైం అయితే అప్డేట్ చేయడానికి అవుతుంది. నేను ఆల్రెడీ ఒకసారి అప్డేట్ చేశాను కాబట్టి ఇంకా అది ఛాన్సెస్ అయితే ఏం లేవు. నేమ్ అయితే 2 టైమ్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. టిక్ చేసుకున్నాక ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కరెంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి, కరెంట్ అడ్రస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ అడ్రస్ అయితే చేంజ్ చేయాలి కాబట్టి మన కిందనైతే మనం రాయాల్సి ఉంటుంది కొత్త అడ్రస్ అయితే ఏముందో అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ ప్రూఫ్లో ఏ అడ్రస్ ఉందో ఖచ్చితంగా అడ్రస్ని అయితే చూసుకొని రాయండి, కంగారు పడకుండా జాగ్రత్తగా రాయండి.
ఎలా ఉందో అలాగే రాస్తే మీకు ఈజీగా అయితే అప్రూవల్ అయితే అవుతుంది. ఇక్కడ పిన్ నెంబర్ కూడా అడుగుతుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు స్టేటు తర్వాత ఈ డిస్ట్రిక్ట్ అన్నీ వస్తాయి. డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ అండ్ మండలము తర్వాత ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మాన్యువల్ అప్డేటు డిజీ లాకర్ రెండు ఆప్షన్ అయితే ఉన్నాయి. మాన్యువల్ అప్డేట్ అంటే మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. డిజీ లాకర్ అంటే డిజీ లాకర్లో మీరు ఆల్రెడీ అప్లోడ్ చేశారనుకోండి అక్కడ నుండి ఆ డాక్యుమెంట్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం డాక్యుమెంట్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మీ డిజీ లాకర్ అకౌంట్లో ఆ డాక్యుమెంట్ ఏం లేనట్టు అయితే మీకు మాన్యువల్ అప్డేట్ని క్లిక్ చేసుకొని కింద సపోర్ట్ డాక్యుమెంట్లో మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ గ్యాస్ బిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. గ్యాస్ బిల్ కూడా 3 మంత్స్ కంటే ఎక్కువ ఓల్డ్ ఉండకూడదు. అలాగే అందులో నేము అడ్రస్ కరెక్ట్గా ఉండాలి, మీ నేమ్తోనే ఉండాలి. ఇప్పుడు మాత్రమే మీ కొత్త అడ్రస్కి అయితే అప్డేట్ అవుతుంది మీ ఆధార్ కార్డ్ అనేది. అన్నీ ఓకే అనుకుంటే ఓకే మీకు క్లిక్ చేసుకొని మనం కిందనైతే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ టు అప్లోడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని మన గ్యాస్ బిల్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ మన ఇమేజ్ ఫార్మేట్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా వచ్చిన తర్వాత కిందనే మనము టిక్ మార్క్ ఒకటి ఉంటుంది, దాన్ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది 50 రూపీస్. అప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రాజ్పే యూ బిజ్ అని చెప్పి. ఇక్కడ మనం ఏదైనా పే చేసుకోవచ్చు. ఇక్కడ మన టిక్ మార్క్ చేసుకొని మనము ఏదో ఆప్షన్ అయితే ఎంచుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన పేమెంట్ మెథడ్లకు అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఏ విధంగానే మనము పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను పేమెంట్ పేటిఎం నుండి అయితే చేస్తాను. పేటిఎం నుండి 50 రూపీస్ కట్ చేసుకున్న తర్వాత మనకి చాలా తక్కువ టైంలో అయితే మనకి పేమెంట్ అయితే అయిపోతుంది. ఇక మనకి ఇక్కడ ఎక్నాలజ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్ని క్లిక్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది, మనం అక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎన్ని రోజులకి చేంజ్ అవుతుంది అని చాలామంది క్వశ్చన్ ఉండొచ్చు. ఇది బేస్డ్ ఆన్ మీ డాక్యుమెంట్ తర్వాత ప్రూఫ్ పెట్టి ఉంటుంది. నాకైతే 2 డేస్లో అయితే అప్డేట్ అయిపోయింది. నేను 19th అయితే చేశాను, 21st అయితే నాకు అప్డేట్ అయిపోయింది. నేను డైరెక్ట్గా నా ఆధార్ కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు కొత్త అడ్రస్తో అయితే వచ్చింది నా ఆధార్ కార్డు అనేది. ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. దీనికి డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ కింద డౌన్లోడ్ ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది ఆధార్ కార్డ్కి. పాస్వర్డ్ ఏంటంటే మన నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ వచ్చేసి ఎంటర్ చేయాలి. ఇయర్ అంటే 1989 అనుకోండి, 1989 అండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 4 లెటర్స్ ప్లస్ ఇది ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఆధార్ కార్డులో ఉన్న డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కిందకి బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలు కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.